పటాన్ చెరువు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో దీవెనలతో తాను కరోనాను జయించినట్లు ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్లు శాసనసభ్యులు గూడె మహిపాలరెడ్డి తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే మహిపాలరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన ఎమ్మెల్యే మహిపాలరెడ్డి నియోజకవర్గ ప్రజలకు తన ఆరోగ్య విషయమై వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే తనకు కరోనా రావడం పెద్ద విషయం కాదని ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. మరికొద్ది రోజుల అనంతరం నియోజకవర్గ స్థాయిలో చేపడుతున్న అభివృద్ది పనులపైన అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. 15 రోజుల నుంచి కోవిడ్ అనేది, కరోనా అనేది ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో పబ్లిక్ సంబంధాలున్న వ్యక్తిగా ఒక శాసనసభ్యుడిగా మాకు రావడము అది పెద్ద నష్టమేం కాదు. ఎవరేం భయపడవలసిన అవసరం ఏం లేదు. ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్క్ ధరించాలి. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తిని నేను కోరుతా ఉన్నా పటచ నియోజకవర్గ స్థాయిలో మీరందరూ జాగ్రత్తగా ఉండండి. నేను ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉన్నా. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి 3-4 రోజులు అవుతుంది. ఒక 3-4 రోజుల తర్వాత ఇలా తిరిగి నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలన్నీ అధికారుల ద్వారా తెలుసుకొని పరిష్కరించే మార్గంలో ముందుకు పోతా ఉన్నా. సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీ ఎంపీపీలు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ కేర్ తీసుకొని మీరు మీ కుటుంబ సభ్యులందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి చేస్తూ, నేను పూర్తి స్థాయిలో ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉన్నా. ఏమాత్రము ఇబ్బంది లేదు. కరోనా నుంచి జయించి మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా దీనికి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి మీరందరూ పటంచ నియోజక ప్రజలకు నేను ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.